నేనంతా బాగున్నారా? నేను బాగున్నా. మా మనోడానికి డబ్బుతో ముందు చూపించాను. చూడండి మీరంతా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిచ్చల్ హోమీ. ఈ రోజు నేను మీకు వీడియోలో ఇంట్లోనే మనం కాఫ్ కి డ్రాప్స్ తయారు చేసుకోవచ్చు, ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసేయండి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఎదుర్కొన్న పరిస్థితుల్లో కూడా డైలీ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి కషాయం చేసుకుని తాగుతున్నాం. అలా కషాయం తాగలేని స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఈ విధంగా టాబ్లెట్స్ రూపంలో చేసి కూడా వేసుకోవచ్చు. అవి ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం మనం. ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ కొన్ని లవంగాలు తీసుకుని పొడి చేశానండి. లవంగాల పొడి ఇది మిక్సీలో ఇలా మెత్తగా చేసుకుని దాన్ని నేను శుభ్రంగా మళ్ళీ జల్లెడ కూడా పట్టేసుకున్నాను. లవంగాల పొడి, దాచిన చెక్క పొడి, శొంఠి పొడి. మీరు శొంఠి పొడి లేకపోతే అల్లం రసం అప్పటికప్పుడు తీసుకుని ఫ్రెష్ గా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పొడులన్నిటిని నేను ఇంట్లో తయారు చేశాను. ఇది నల్ల ఉప్పు, నల్ల ఉప్పును వాడుతున్నాను ఇక్కడ మామూలు సాల్ట్ బదులు. ఇది నేను సూపర్ మార్కెట్ లో అది కొంచెం మనకు గడ్డలాగా దొరుకుతుందండి, ఒక గడ్డలాగా రాయిలాగా ఉంటే దాన్ని తీసుకొచ్చి పౌడర్ చేసి పెట్టుకుంటాను. శొంఠి కూడా అలాగే పొడి చేసి పెట్టుకుంటాను నేను. ఇవన్నీ నేను చేసి పెట్టుకున్న పొడులు అండి. వీటిని నేను ఇక్కడ కొంచెం కొంచెం తీసుకున్నాను. అలాగే షుగర్, తేనె. ఇక్కడ షుగర్ వచ్చేసి 1 కప్ తీసుకుంటే 1/2 కప్ గా మనం వాటర్ తీసుకోవాలి. చేసి పెట్టుకున్న తర్వాత వాటిని వేసుకోవడం కోసం ఒక బాక్స్ లో ముందుగానే నేను ఇలా పేపర్ వేసి ఉంచాను, టిష్యూ పేపర్ వేసి ఉంచాను. మనం పిల్స్ తయారు చేసిన తర్వాత ఇలాగ మనం బట్టర్ పేపర్ తీసుకుని దాన్ని వేసుకోవచ్చు. ఇలా పేపర్ అవైలబిలిటీ లేనప్పుడు మీకు ఏదన్నా స్టీల్ ప్లేట్ మీద నూనె రాసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దామండి, ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టుకున్నాను. ఈ మట్టి పాత్రలో 1 కప్ షుగర్ వేసుకున్నాను. ఇదే కప్ మెజర్మెంట్ తోటి 1/2 కప్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం శొంఠి పొడి 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి, తేనె మనం ఇష్టం ఉండి ఎంతలా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇది కూడా 1/2 కప్పే తీసుకున్నాను. ఇందులోనే కొంచెం మనం సాల్ట్ వేసుకున్నాము. నేనైతే బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను, మీరు ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుతూ మనం బాగా దగ్గరగా వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉంటే మీకు క్యారమెల్ లాగా రెడీ అయిపోతుందండి. సిమ్ లో పెట్టుకొని మనం ఒక 5-10 మినిట్స్ ఇలా కలుపుతాం. ఇలా ఈ విధంగా మరుగుతూ ఉంటుంది. మరుగుతున్నప్పుడు మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం చిక్కబడే వరకు ఉంచాలి. కొంచెం పాకలా వస్తే చూసారా, అప్పుడు మనం వేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఇలా కొంచెం పాకల్లో దగ్గరకు వచ్చేసిందండి. వెంటనే మనం స్టవ్ ఆపేసి ఒక ప్లేట్ కి ఆయిల్ అప్లై చేసి వాటి మీద చిన్న చిన్న డ్రాప్స్ లా వేసుకుంటే అవి మనకు ఈజీగా తర్వాత వచ్చేస్తాయండి. పాకం గట్టిపడితే ఇంకా రాదు. సో స్టవ్ ఆపేద్దాము. ప్లేట్ కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని వాటి మీద మనం
వీటినిలా డ్రాప్స్ లాగా వేసుకోవాలి। పాకం మరీ గట్టిగా అయినా కష్టమేనండి, మరీ లేతగా ఉన్న కష్టమే। చూస్తున్నారు కదా నేను ఇక్కడ కొంచెం కొంచెం వేస్తున్నాను। వీటిని మనం జర్నీలో కూడా మనం వెంబడి తీసుకెళ్ళొచ్చు। అలాగే మనం కొంచెం దగ్గు జలుబు ఉన్నప్పుడు వీటిని వేసుకుంటూ ఉంటే మనకు త్వరగా దగ్గు గాని జలుబు గాని తగ్గిపోతుంది। ఇందులో యూస్ చేసినవన్నీ కూడా డైలీ మనం యూస్ చేసే స్పైసెస్, వీటి వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు। చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు, చప్పరించగలిగితే వాళ్ళకి ఈ విధంగా మనం ఈ డ్రాప్స్ ని ఇవ్వచ్చు, లేదంటే పిల్లలకు మనం చిన్న చిన్న ఉండలుగా చేసి వెంటనే నోట్లో కరిగిపోయేలా కూడా ఇవ్వచ్చు। అది ఎలాగో నేను దీని తర్వాత మీకు చూపిస్తాను। అమ్మమ్మ ఎప్పుడూ కూడా లేత పాకం పట్టి వాటితోటి ఉండల్లాగా చేస్తారు, కానీ నేను కొంచెం గట్టి పాకం చేసేసి ఈ డ్రాప్స్ని నేను ఇలా చేశాను, మీకు అది కూడా నేను చూపిస్తాను। కంపల్సరీ చేసుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు దగ్గు జలుబు వచ్చినప్పుడు ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి। ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మనం వీటిని ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం నోట్లో వేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఈ టైంలో మంచి ప్రొటెక్షన్గా కూడా ఉంటుంది। నేను కొంచెం సేపు ఉంచి వారిపోయిన తర్వాత షుగర్ పౌడర్ చల్లి ఒక్కొక్కటిగా తీస్తున్నాను। ఐసింగ్ షుగర్ ఉన్నా ఐసింగ్ షుగర్ కూడా మీరు పైన చల్లొచ్చు। చూసారా కొన్ని కొన్ని ఇలా గట్టిగా అయిపోయినాయి, తర్వాత వాటిని నేను స్పూన్తో తీసాను। వచ్చిన వాటి వరకే మీకు చూపిస్తున్నాను। ఇప్పుడు చక్కగా కాఫ్ డ్రాప్స్ అన్నీ రెడీ అయిపోయాయి చూడండి। ఈ షుగర్ కోటింగ్ వల్ల ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి। ఇక్కడ మీరు బాక్స్లో చూస్తున్నారు కదా, ఇవి లేత పాకంతో తయారు చేసినవి, ఇవి తయారు చేసిన కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను। వీటి సౌండ్ వింటున్నారా ఎంత చక్కగా వస్తున్నాయో, చాలా గట్టిగా కూడా వచ్చాయి ఇవి। మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఒకవేళ మీకు ఇలా రాకపోతే వాటిని మీరు చేతి కొంచెం నూనె రాసుకొని వాటిని ఇలాగా మీరు రౌండ్గా చేసేసుకుంటే అవి మీకు ఈ షేప్లోకి వచ్చేస్తాయి, వేస్ట్ ఏమీ అవదండి। ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఒకవేళ నేను చూపించినట్టుగా కాఫ్ డ్రాప్స్ రాకపోతే మీరు ఈ విధంగా కూడా చేసుకొని వాడచ్చు, కానీ ఇవి బయట ఉంచితే కొంచెం పాకం వదిలేసి మెత్తమెత్తగా అయిపోతాయి, ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగానే ఉంటాయి, పిల్లలకి ఇస్తే నోట్లో పెట్టగానే ఇట్లే కరిగిపోతాయండి ఇవి। కొంచెం డ్రాప్స్ అన్నా చాలాసేపు పడతాయి, కానీ ఇవి మాత్రం ఊరికనే కరిగిపోతాయి నోట్లో। ఇందులో శొంఠి, మిరియాలు, దాచిన చెక్క పొడి ఇవన్నీ కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మంచివి, మీరు తప్పకుండా చేసుకొని ఆరోగ్యంగా ఉండండి। మీకోసమే నేను స్పెషల్గా అమ్మమ్మతో మాట్లాడి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్, రెగ్యులర్గా మేము వీటిని తీసుకుంటూనే ఉంటాము। నా వీడియో మీరు చూసినందుకు థ్యాంక్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మీకు ఎలా వచ్చాయో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।